యజమాని కనుక ఇప్పుడు చెప్పే ఒక మాలను ధరిస్తే కుటుంబంలో మనశ్శాంతి నెలకొని ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. మరి ఆ మాల ఏమిటో అని ఆలోచిస్తున్నారా? అదేమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని కుటుంబాలలో ఎప్పుడూ అశాంతి నెలకొంటుంది. ఆ కుటుంబంలోని వారు ఏ పని చేసినా కలిసిరాదు. ఎప్పుడూ డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఇలా ఎన్నో కష్టాలు ఉన్న కుటుంబంలోని యజమాని పౌర్ణమికి మరుసటి రోజు అనగా పాడ్యమి నాడు ఇప్పుడు చెప్పే మాలను ధరిస్తే వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఆనందకరమైన జీవితం, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. అదే హతిక్ మాల. ఈ మాలకు 7 ముఖాలు ఉన్న రుద్రాక్షను కూడా కలిపి ఆ మాలను చక్కగా పౌర్ణమి మరుసటి రోజు ఇంటి యజమాని ధరిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మనశ్శాంతి లభిస్తుంది. శనిగ్రహ దోషములు ఉన్నా సరే తొలగిపోతాయి. బుధుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. చంద్రుడు కూడా కరుణించి మనశ్శాంతి చేకూరుతుంది. ఇంటి యజమానికి ఎప్పుడైతే మనశ్శాంతి కలుగుతుందో ఇస్తాయి, విజయాన్ని పొందుతారు, సిరి సంపదలు లభిస్తాయి, లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుంది. అంతేకాదు ఆరోగ్యం బాగుంటుంది, కలహాలు లేని ఆనందకరమైన కుటుంబం వస్తుంది. అలాగే తీవ్రమైన అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా ఈ మాలను ధరిస్తే తొందరలోనే వారి అప్పులు కూడా తీరిపోతాయి. కాబట్టి ఎవరైనా సమస్యతో బాధపడుతూ ఉంటే మీ మానవ ప్రయత్నం మీరు చేస్తూనే మీకు బలం చేకూరడం కోసం ఈ మాలను ధరించండి. దైవం యొక్క అనుగ్రహం కలిగి అన్ని పనుల్లోనూ విజయం పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇది ఎంతో సులువైన మార్గం కనుక ఎటువంటి వారైనా సరే కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటే ఇంటి యజమాని పౌర్ణమి తరువాత రోజు ఈ మాలను ధరిస్తే ఆ సమస్యలన్నింటినీ తొలగించుకుని లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా కుటుంబంతో జీవించండి. మర్చిపోవద్దు,